హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 39 కరీంనగర్. సో ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే నంబర్ ఆఫ్ స్కాన్స్. పేషెంట్స్కి ఇప్పుడు నార్మల్గా వచ్చిన తర్వాత అమ్మ మీరు ఎల్లుండి రావాలి అంటే అదేంటి మేడం ఇవాళే వచ్చాం కదా స్కాన్కి, మళ్ళీ ఎల్లుండి రమ్మంటున్నారు ఎందుకు, అసలు ఇన్ని స్కాన్స్ ఎందుకు చేస్తున్నారు మాకు అంటారనమాట. ఇంకా ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే ఎవరైతే న్యాచురల్ ట్రయల్ వేద్దాం అనుకుంటున్నారో, నార్మల్గా ట్యాబ్లెట్స్ తీసుకొని న్యాచురల్గా కలిసి ఉందాం అనుకుంటున్నాం కదా మేడం, న్యాచురల్ ట్రయలే కదా, దానికి కూడా ఇన్ని స్కాన్స్ ఎందుకు అంటున్నారు మీరు, మొన్న రమ్మన్నారు, మళ్ళీ తర్వాత రమ్మన్నారు, మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు, ఇన్ని స్కాన్స్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే అసలు ఎందుకు మేము ఇన్నిసార్లు ఎందుకు రమ్మంటాము కపుల్ని స్కాన్స్ కోసమని. కపుల్ అంటే ఫీమేల్ పార్ట్నర్ వస్తే సరిపోతుంది, కాకపోతే ఎందుకు రమ్మంటాం ఇన్నిసార్లు, అసలు స్కాన్స్ ఎందుకు అవసరం, అసలు ఏ స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు రమ్మంటాం అన్నది నేను చెప్తాను ఇవాళ మీకు. సో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు రమ్మంటామంటే సపోజ్ ఈ మంత్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము, అది నార్మల్ సైకిల్ కానీ ఐయుఐ కానీ అనుకుంటే ఫస్ట్ డే టు రోజు రమ్మంటాము. డే టు రోజు రమ్మన్నప్పుడు ఆ రోజు చేసేది బేసిక్ స్కాన్. ఆ రోజు ఏమేమి చూస్తామంటే ఒకటి, మీ పాత సైకిల్లో తయారైన పొర మొత్తం పోయిందా లేదా అన్నది చూస్తాము. రెండోది, ఇంతకుముందు ప్రీవియస్ సైకిల్లో ఎగ్ అన్నది మంచిగా రిలీజ్ అయిపోయిందా, లేదంటే ఏమైనా సిస్ట్ లాగా ఏమైనా తయారైందా అన్నది చూస్తాము. అలా సిస్ట్ ఉన్నా లేదంటే ఎండోమెట్రియం ఏమైనా థిక్గా ఉన్నా కూడా మనం ఈ సైకిల్ కంటిన్యూ చేయలేము, ఎందుకంటే అలా కంటిన్యూ చేస్తే మనకి ఎగ్ అన్నది కరెక్ట్గా రాదు, ఎగ్ వచ్చినా కూడా అది ఇంప్లాంట్ కాదు. సో అందుకని ఈ డే టు స్కాన్లో అవన్నీ చూస్తాం. దాంతోపాటు ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లోపల ఫ్రీ ఫ్లూయిడ్ ఏమైనా ఎక్కువ ఉందా అన్నది ఇవన్నీ చూసుకుంటాం. అందుకని డేట్ వచ్చిన తెల్లవారే రమ్మంటాము. ఓకే, సో దాని తర్వాత మీకు మందులు ఇచ్చేస్తాము, మందులు ఇంజెక్షన్స్ ఏ రోజు తీసుకోవాలి ఏంటి చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తాము డేట్. ఈ నెక్స్ట్ డే ఇచ్చిన స్కాన్ డేట్లో ఏం చూస్తామంటే మీకు ఫస్ట్ ఇచ్చిన ట్యాబ్లెట్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ మీ బాడీ రెస్పాండ్ అయిందా లేదా అన్నది చూస్తాము. జనరల్లీ అది డే 8 కానీ డే 10 కానీ పెడతాము. ఆ రోజు పెట్టినప్పుడు ఏంటంటే మీ ఎండోమెట్రియం రెస్పాండ్ అయిందా లేదా, ఎగ్స్ అన్నవి రెస్పాండ్ అయ్యాయా లేదా, ఫాలికల్స్ పెరిగాయా లేదా అన్నది చూస్తాము. సపోజ్ పెరగలేదు అనుకోండి, అనుకున్నంత సైజ్ రాలేదు అనుకోండి, ఇంకో డోస్ ఇస్తాము ఇంజెక్షన్. లేదు అంటే ఎండోమెట్రియం అనుకున్నంత లేదనుకోండి, ఇంకా వేరే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాము. సో అలాగా దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 or 3 డేస్కి రమ్మంటాం. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ సపోజ్ ఎగ్ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, మనం అనుకున్నంత సైజ్ వచ్చిందా లేదా, అనుకున్నంత సైజ్ పెరిగిందా లేదా అన్నది చూస్తాము. సో సైజ్ పెరిగిందా లేదా, ఎండోమెట్రియం అన్నది రెస్పాండ్ అయిందా లేదా అన్నది చూసుకోవడానికి ఈ స్కాన్స్ అన్నవి అవసరం కంపల్సరీగా. ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది అంటే మనం మేము ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఏవైనా సరే, ఇంజెక్షన్స్ ఏవైనా సరే, వాటికి మీరు రెస్పాండ్ అయ్యారా లేదా అనేది కంపల్సరీగా మేము ఫాలోఅప్ చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మాకు అర్థమవుతుంది మీకు ఏం ప్రాబ్లం వచ్చింది, ఏ స్టెప్లో ప్రాబ్లం వచ్చింది అన్నది తెలుస్తుంది మాకు. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నంత సైజ్ వచ్చింది అనుకోండి, అనుకున్నంత సైజ్ వచ్చిన తర్వాత అమ్మ ఎగ్ అనుకున్నంత సైజ్ వచ్చింది, సో ఎగ్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇస్తున్నాము అంటాము. ఇంకేంటి మేడం ఎగ్ పెరిగింది రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా, ఇంకా సరిపోయింది కదా, మేము వచ్చే అవసరం లేదు కదా అంటారు. లేదు, దాని తర్వాత కూడా ఇంకో స్కాన్కి రావాలి అంటాము. మళ్ళీ ఎందుకు అంటే ఎగ్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చాము కానీ రిలీజ్ అయిందా లేదా, మరి ఆ ఇంజెక్షన్ మీకు పనిచేసిందా లేదా, మీ బాడీ రెస్పాండ్ అయిందా లేదా కూడా మాకు తెలియాలి కదా, అందుకని మళ్ళీ ఇంకో స్కాన్ చేస్తామన్నమాట. సో ఇలాగ మీరు న్యాచురల్ ట్రయల్ అనుకున్నా లేదంటే అది అయ్యూఏ అనే సింపుల్ ప్రొసీజర్ బేసిక్ ప్రొసీజర్ అనుకున్నా కూడా మినిమం డే టు రోజు ఒక స్కాన్, ఈ మిగిలిన ఫాలోఅప్ స్కాన్స్ మినిమం ఒక 3 to 4 స్కాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అది నార్మల్. సో దాన్ని మీరు అరే మేడం ఊరికే స్కాన్స్కి రమ్మంటున్నారు మమ్మల్ని, మాకు ఇంత కష్టం అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అది. ఎందుకంటే మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే ఏదో ఒక స్టెప్లో మీకు అది ప్రాబ్లం అయింది కాబట్టి ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ అన్నది రాలేదు. అది ఏ స్టెప్లో ప్రాబ్లం అయింది అన్నది తెలుసుకోవడానికి మేము ఇన్ని స్కాన్స్ చేసేది, ఎందుకంటే త్రూఅవుట్ ద మంత్లో ఏ స్టెప్లో అయినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు డే టు స్కాన్లో
ఒకటి మీకు ఎండోమెట్రియం మొత్తం షెడ్ అయిపో పాత సైకిల్లో ఏదైతే ఉందో ఆ ఎండోమెట్రియం మొత్తం పోకుండా అలానే ఉంది కావచ్చు, లేదంటే ప్రీవియస్ సైకిల్స్లో ఉన్న ఎగ్ ఏదైతే ఉందో అది రప్చర్ కాకుండా సిస్ట్ అయిపోయి ఉండొచ్చు. సో అది అక్కడ నాకు తెలిసిపోతుంది, ఓకే ఈమెకి ఎగ్ ఈజీగా రప్చర్ కాదు, సో నేను ఇచ్చే ట్రిగ్గర్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి, ఎక్కడోస్ ఇచ్చుకోవాలి అని అర్థమవుతుంది. లేదంటే ఎండోమెట్రియం కరెక్ట్గా షెడ్ కాదు అంటే నెక్స్ట్ టైం ఆ పొర మొత్తం పోవడానికి ఇంకా ఏమంటారు విత్డ్రాల్ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటాము. సపోజ్ మీరు డే 10కి వచ్చారు, స్కాన్ చేశాను, ఎగ్ పెరగలేదు, సో నెక్స్ట్ టైం ఏం చేస్తాం నెక్స్ట్ సైకిల్లో, సో ఈమె ఒక ఇంజెక్షన్కి రెస్పాండ్ కాదు, ఈమెకు 2 ఇంజెక్షన్స్ పెట్టాలి, 3 ఇంజెక్షన్ పెట్టాలి అనుకుంటాము. ఎండోమెట్రియం సరిగ్గా రాదు, ఎండోమెట్రియం రాకపోతే నెక్స్ట్ సైకిల్లో ఇప్పుడు డే 7 డే 8కి స్టార్ట్ చేశాము, ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటాము, లేదంటే ఎక్కువ డోస్తో స్టార్ట్ చేసుకుంటాము. లేదంటే ఎగ్ రిలీజ్ కావడానికి కొందరికి ఏంటంటే ఎగ్ తయారు కావడం స్టార్ట్ అవుతుంది, ఇంకా అక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ పెరగదు. సో అలా కూడా చూసుకున్నప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ దానికి ఈ ఇంజెక్షన్తో రెస్పాండ్ కాలేదనుకోండి, ఇంకో ఇంజెక్షన్ చేంజ్ చేస్తాము. సో ఈ ఇంజెక్షన్కి మీ బాడీ రెస్పాండ్ కాలేదు, విల్ గో విత్ అనదర్ ఇంజెక్షన్. ఇందులో ఇంకోటి కూడా ఏం చేస్తామంటే కొందరు పేషెంట్స్ అతిగా రెస్పాండ్ అవుతారు, హైపర్ స్టిమ్యులేషన్ ఉంటుంది, అది కూడా చూసుకుంటాము. సో ఒక ఇంజెక్షన్ ఇచ్చాము, రావాల్సిన ఎగ్స్ కన్నా నంబర్ ఆఫ్ ఎగ్స్ బాగా వచ్చేసాయి, సో నెక్స్ట్ సైకిల్లో ఏం చేస్తామంటే ఓ ఈ పేషెంట్ చాలా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది ఈమె బాడీ, సో నెక్స్ట్ టైం నుండి పెట్టే డోసెస్ చాలా తక్కువ పెట్టుకోవాలి, లేదంటే 2 టాబ్లెట్స్ ఇచ్చే చోట 1 టాబ్లెటే ఇవ్వాలి, లేదంటే ఇంజెక్షన్స్ అసలే ఇవ్వద్దు. ఇలా అన్నీ మేము చూసుకుంటూ ఉంటామన్నమాట. సో ఒక్కొక్క స్కాన్ నుండి మేము అన్నీ చూసుకుంటాము, నెక్స్ట్ సైకిల్లో మీకు ఏ ట్రీట్మెంట్ పెట్టాలనుకున్నా ఈ స్కాన్స్, ఈ మంత్లో చేసిన స్కాన్స్ అన్నీ మాకు బేస్, వాటన్నిటిని చూసుకుంటాము. సో లాస్ట్ మంత్ ఇది ఇచ్చాము, సో దాంతో మనకి ఇలా రాలే కాబట్టి ఈ మంత్ ఇది ఇద్దాము, లాస్ట్ మంత్ ఈ స్కాన్ చేసినప్పుడు ఇంత ఉంది, సో ఇంత రావాలి కాబట్టి ఇది చేద్దాము. సో ఈ మంత్లో చేసే స్కాన్స్, ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో ఈ స్కాన్స్ అన్నిట్లో ఇన్ని ఫ్యాక్టర్స్ చూస్తాము కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ 2nd డే కానీ 3rd డే కానీ రమ్మని చెప్తుంటాము. సపోజ్ లాస్ట్ స్కాన్లో ఎగ్ రిలీజ్ కాలేదనుకోండి, మేము ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా నెక్స్ట్ మంత్ ఏం చేస్తాము, దాని డోస్ పెంచుతాము, లేదంటే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ మారుస్తాము. ఈ మంత్ ఓన్లీ హెచ్సీజీఏ ఇచ్చాము, నెక్స్ట్ మంత్ హెచ్సీజీ విత్ ఓవిట్రిల్ ఇస్తాము, లేదంటే హెచ్సీజీ విత్ డెకాపెప్టైల్ ఇస్తాము, లేదంటే ఓన్లీ ఓవిట్రిల్ ఇస్తాము. సో మీ బాడీ ఏ డ్రగ్కి రెస్పాండ్ అవుతుంది అన్నది మాకు తెలియాలి అంటే మేము ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత, లేదంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్కాన్ చేసి ఫాలోఅప్ అవుతేనే డాక్టర్కి తెలుస్తుంది మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరు ఏ డ్రగ్కి రెస్పాండ్ అవుతున్నారు అన్నది. అందుకోసమని మేము ఇన్ని స్కాన్స్ చేస్తామన్నమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కపుల్కి బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే ఓపిక, పేషెన్సీ అన్నది ఉండాలి. ఇలా రిపీటెడ్గా స్కాన్స్కి రావాలి అనడం కొంచెం కష్టమే, అందరికీ తెలుసు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కపుల్స్, కానీ ఈ స్కాన్స్ ఇంపార్టెన్స్ ఇంత ఉంటుంది. సో కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని ఓపికగా స్కాన్స్కి రమ్మన్నప్పుడు వచ్చి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.